ఆయుధాలు ఉన్నాయి, బలముంది, బలగముంది, 100 మంది సైన్యం ఉన్నారు అతని చేతిలో. అటువంటి సాయుధ మిలిటరీ పవర్ కలిగినటువంటి ఒక వ్యక్తి ఒక రోజున అంటాడు, అయ్యా నేను అధికారిని, కానీ నా అధికారం వేరు, నీ అధికారం వేరు. నేను ఈ పట్టణానికి శతాధిపతిని, కానీ నేను వేరు, మీరు వేరు. కారణం ఏమిటంటే నాకు అధికారం ఉంది. ఒకరిని రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు. ఒకరిని ట్రాన్స్ఫర్, ఇలా సైన్ చేస్తే ట్రాన్స్ఫర్ అయిపోతాడు, ఇలా సైన్ చేస్తే ఇంకొకడు వచ్చి జాయిన్ అయిపోతాడు. కానీ విచిత్రం ఏమిటంటే నా దగ్గర పనిచేసేటువంటి ఒక బలవంతుడు పనిచేయలేకుండా పడి ఉన్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి ట్రై చేశాను, నాకు అధికారం ఉంది కదా, వాళ్ళలో ఉన్న రోగం తొలగిపో అని సంతకం పెట్టాను, ఆ రోగం తొలగనంటుంది. అర్థమైపోయింది నా స్థితి ఏమిటో. ఓహో, భౌతికమైనది వేరు, ఆత్మ సంబంధమైనది వేరు. ఈరోజున దేవుని బిడ్డ, భౌతికంగా నీకు అధికారం ఉంది, భౌతికంగా నీకు బలం ఉంది, భౌతికంగా అలా తిరిగి విర్రవీగేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. దేవుని పిల్లరా, భౌతికంగా మనకు ఎదురు లేదు ఈ భూమి మీద, ఈ ఊర్లో అసలు నీకు ఎదురే లేదు. నువ్వు మగాడివి, నీవు వీర వనితవి, ఎవరు నిన్ను అదుపు చేయలేరు. నీ ఊరు గనక, నీ ఊరు గనక ఇక్కడి నుంచి పోతాం ఏదో రోజున ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని పిల్లరా, ఇప్పుడు జరిగిన సంగతి ఏమిటంటే ఆ అధికారి, అయ్యో ఒకడు రమ్మంటే పోతున్నాడు, ఉండమంటే ఉంటున్నాడు, వెళ్ళమంటే వస్తున్నాడు, కానీ వీళ్ళు ఉన్న రోగం పోవట్లేదేంటి నా పవర్కి. సిస్టర్స్, బ్రదర్స్, మనకి భూమి మీద ఎంత పవర్ ఉన్నా లిమిటెడ్, లిమిటెడ్. నీకు కూడా పవర్ ఉంది. ఎస్, ఏదైనా చేయగలవు, ఏదైనా మాట్లాడగలవు, ఏమైనా ఊహించగలవు, ఏదైనా సంపాదించగలవు. కానీ కానీ నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోలేవు, దక్కించుకోలేవు. ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు, నీకు నీవే గొప్పదానివి, గొప్పవాడివి. నీకెవరు చెప్పక్కర్లేదు, చెప్పించుకునే పరిస్థితులు లేవు నీకు. నువ్వు చాలా విలువైన వ్యక్తివి. కానీ అది పరిమితము అనే సంగతి తెలుసా? మన అధికారం పరిమితం, మన జీవితం పరిమితం, మన బ్రతుకు కూడా పరిమితమే. ఇంకో మాట చెప్తాను, ఓ మంచి మాట, మన ప్రాణం కూడా పరిమితమే. ప్రాణం మంది కాదు, మనలో ఉన్న ప్రాణం మంది కాదు. చాలామంది అనుకుంటున్నారు నాది నా ఇష్టమని. కాదు, నీది కాదు, ఈ దేహము నీది కాదు. ఈ దేహం ఏంటో తెలుసా? ఆ మట్టి. ఆ శతాధిపతి ముందు ఎవరు నిలబడగలరు? ఈ శతాధిపతికి అధికారం ఉంది, ఎవరినైనా షూట్ చేయాలంటే ఒక్క దెబ్బతో పిట్టను కాల్చినట్టు కాల్చేస్తాడు. మనకు అది లేకపోయినా పెద్ద పోదు. ఆయనకుంది అధికారం, ఉంది బలముంది. కానీ తన తోటోడు పక్షవాతం వచ్చి పడి ఉంటే, పనికి రావలసిన వాడు, యుద్ధం చేయవలసిన వాడు, పట్టణాన్ని కాపాడవలసిన వాడు పెరాలసిస్ వచ్చి పడి ఉన్నాడట, పక్షవాతం వచ్చిందట, పడగొట్టేసిందట. ఈ పడిపోయినవాడు సిపాయి, పడిపోయినవాడు సైనికుడు, పడిపోయినవాడు బలవంతుడు, పడిపోయినవాడు ప్రజలకు ఉపయోగపడతాడు, పడిపోయినవాడు దేశానికి ఉపయోగపడతాడు. నువ్వెవరికి ఉపయోగపడుతున్నావు? నీలో ఒక ఆలోచన నా దేవుడు పుట్టించునుగాక. తల్లులారా, మీ పిల్లలకు ఉపయోగపడుతున్నారా? తండ్రులారా, మీ పిల్లలకు మీరు ఉపయోగపడుతున్నారా? పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు ఉపయోగపడుతున్నారా? ప్లీజ్, దయచేసి రాత్రి దేవుని ప్రాంగణంలో దేవుని వాక్కు వినబడుతున్నప్పుడు హరికథ వినడానికి వచ్చినట్టుగా ఉండకండి. నిన్ను నీవు ఆలోచన చేసుకునే రాత్రిది,
ఒకవేళ అలాగు లేకపోతే నువ్వు చచ్చిపోయినప్పుడు దేవుని రాజ్యాన్ని పొందలేవు. అది అర్హత కావాలి. ఆ భక్తి జీవితాన్ని సమకూర్చుకోవాలి. చూడండి, ఇది పనికొచ్చేవాడు పని లేకుండా పడిపోయాడు. ఆయుధాలు ధరించి ఇతని పని ఏంటంటే, ఈ సిపాయి పని ఏంటంటే, ఆ పట్టణం చుట్టూ 100 మంది సైనికులు, పట్టణం చుట్టూ ఏ శత్రువు చొరబడకుండా, పట్టణంలోనికి శత్రువులు చొరబడకుండా, పట్టణంలో ప్రజలు క్షేమంగా ఉండాలని, పట్టణంలో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, పట్టణంలో ప్రజలు సుఖంగా ఉండాలని ఇతను పట్టణాన్ని కాపాడుతాడు. ఈరోజున మన దేశానికి కూడా అంతే. అందుకే మన భారతదేశ సైన్యానికి మనం తప్పకుండా సెల్యూట్ చేయాలి. అంతేకాకుండా నీ ప్రార్థనలో వారి కోసం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజున మన ఊరు ఎలా ఉందంటే, మన రాష్ట్రం ఎలా ఉందంటే, మన దేశం ఎలా ఉందంటే, ఎప్పుడైనా ఆలోచించావా? భారతదేశం చుట్టూ సైన్యము వారి సుఖాలు మాని, వారి భార్య పిల్లలు విడిచి, వారి కోరికలను చంపుకుని, రాత్రి పగలు అడవుల్లో లోయల్లో మంచు కొండల్లో తుపాకులు పట్టుకుని ఆయుధాలు ధరించి భారతదేశం చుట్టూ సైన్యము కావలి కాస్తున్నారు గనక వారికి నిద్ర లేదు, నువ్వు నిద్రలో ఉన్నావు. నీకు తెలియకుండా సైన్యం నిన్ను కాపాడుతోంది, నీ పాడిని నీ పంటని కాపాడుతుంది సైన్యం. అసలు ఇలా జరుగుతుందని తెలుసా? ఎప్పుడైనా ఊహించేవా? సైనికులు వాళ్ళ తల్లిదండ్రులు విడిచిపెట్టేసి, వాళ్ళ భార్య పిల్లలు విడిచిపెట్టేసి, వాళ్ళ సుఖాలు విడిచిపెట్టేసి, ఆ బోర్డర్లో తుపాకులు పట్టుకుని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మనం హాయిగా నిద్రపోతాం. వాళ్ళు పొరపాటున నిద్రపోరు. అందువల్ల క్షేమంగా ఉంటున్నాం. అటెంటెడ్ పడి ఉన్నాడట. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజున పనికి రావలసిన వాడు పడి ఉన్నాడు. నా దేవుని బిడ్డ జాగ్రత్త, పనికి రావలసిన నీవు పడి ఉన్నావేమో. ఇతడు పని చేయవలసిన వాడు. ఏం పని చేయాలి? ఆయుధాలు ధరించిన వాడై దేశాన్ని కాపాడాలి, కుటుంబాలను కాపాడుకోవాలి, శత్రువులు ఎవరు రాకుండా, శ్రమలు రాకుండా, మరణం రాకుండా ఆయుధాలు ధరించి, ఒకవేళ వస్తే వాళ్ళతో పోరాటం చేసి పట్టణంలో ఉన్న ప్రజలను నెమ్మదిగా సమాధానంగా ఉంచాలి. అది వాడి పని. దేశాన్ని కాపాడుతాడో అలాగున నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని కాపాడుకునేటువంటి సామర్థ్యం నీలో ఉందా? వీడు పని చెయ్యాలి, కనపడి ఉన్నాడు. వీడు పని చెయ్యాలి, కాపాడాలి, పట్టణాన్ని కాపాడాలి, కానీ పడి ఉన్నాడు. ఈరోజున కుటుంబాన్ని కాపాడుకోవాలి నువ్వు. నీ పిల్లల్ని సాతాను ఈడ్చుకొని పోకుండా నువ్వు కాపాడుకోవాలి. ఆయుధాలు ఇచ్చాడు దేవుడు. ఎఫెసి పత్రికలో మనం చదువుతాం, అద్భుతమైన ఆయుధాలు మనకిచ్చాడు. రక్షణ అనే శిరస్త్రాణం ఇచ్చాడు, విశ్వాసం అనే డాల్ ఇచ్చాడు, సమాధానం అనే మైమరువు ఇచ్చాడు. నా దేవుని బిడ్డ జాగ్రత్తగా గ్రహించాలి. ఇవన్నీ కలిసి ధరించి నీ కుటుంబం మీద దాడి చేసి, నీ కుటుంబం మీదే కాదు, నీ మీద దాడి చేసే శత్రువు. ఎందుకంటే మన ఎదుట పాతాళం తెరవబడి ఉంది. శత్రువు ఎస్ నిన్ను అపవిత్రం చేసి, నీ పిల్లల్ని నాశనం చేసి, చిన్న వయసులోనే అద్దు అప్పు లేకుండా ఈరోజున యవనస్తులైన పిల్లలు భయంకరమైన జీవితాలు జీవించి అపవిత్రమైన అశ్లీషమైన అనుభవాలలోనికి తల్లిదండ్రులకు తెలియకుండానే ఈరోజున చాలా మంది యవనస్తులైన పిల్లలు సెల్ ఫోన్లో వాళ్ళ బ్రతుకు, సెల్ ఫోన్లో వాళ్ళ జీవితం అమర్చబడి ఉంది. దయచేసి దేవుని పిల్లలారా జాగ్రత్త. అయితే అటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయిన నీ కుటుంబాన్ని, చెడు వ్యసనాల్లోకి వెళ్ళిపోయిన నీ యజమానుణ్ణి ఆ వ్యసనాలు రాకుండా కాపాడగలిగే సామర్థ్యం కలిగిన సిపాయిగా ఉన్నావా? నువ్వు పనిచేయాలి, కానీ పడి ఉన్నాడట. ఈ రాత్రి దేవుని పిల్లరా పడి ఉన్నాడు. పనిచేయవలసిన వాడు పని ఉన్నాడు. ఎస్ పనికి రావలసింది. మన కొడుకు పనిచేయాలి, మన కూతురు పనిచేయాలి, ఉపయోగపడాలి. ఉపయోగపడవలసిన వారు ఉపయోగం లేకుండా ఉన్నారు. ఈ రోజున దేవుని పిల్లలారా, చాలా మంది తల్లిదండ్రులు ఎదుగొచ్చినటువంటి యవనస్తులు బట్టి కన్నీళ్లు కారుస్తున్నారు. కనీసం వారికి కూడా ఉపయోగం లేకుండా
కన్న తల్లిదండ్రులకు ఉపయోగం లేకుండా వాళ్ళ బ్రతికే వాళ్ళకు ఉపయోగం లేకుండా గాలికి అలవాటు పడి ఈ రోజున చెడు వ్యసనాలలో భయంకరమైన పరిస్థితుల మధ్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఆ కర్మ మన పిల్లలకు ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు వారిని కాయలేదు. నీ కుటుంబంలో ఈ పట్టణంలోనికి ఏ శత్రువు చొరబడకుండా వీడు ఆయుధాలు ధరించి కాపాడే సిపాయి. బైబిల్లో కూడా ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి విశ్వాసికి, క్రీస్తునందున్న ప్రతి వారికి దేవుడు ఆయుధాలు ఇచ్చాడు. మనకు ఒక పోరాటం ఉంది. మనము అపవాదితో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, పాపంతో పోరాడాలి. ఓ పోరాటం ఉంటేనే కానీ పోరాడవలసిన వాడు పడి ఉన్నాడట. ఏ మత్తులోనో పడి ఉన్నాడు, పక్షవాతంలో పడి ఉన్నాడు. పక్షవాతం అంటే ఏంటో తెలుసు కదా మీకు? పక్షవాతం అంటే శరీరంలో సగభాగం పనిచేస్తుంది, సగభాగం పనిచేయదు, చచ్చిపడిపోయి ఉంటుంది. కాలు పనిచేయదు, ఈడ్చుకుంటూ నడవాలి, ఈ చేయిపాటు పనిచేయదు. కారణం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఈ బ్రెయిన్లో ఉన్న నెర్వస్ క్లాట్ అయిపోయి అనుకోండి, రైట్ సైడ్ పడిపోద్ది, రైట్ సైడ్ కొట్టద్ది, ఈ కుడి చేయ కుడి కాలు పనిచేయదు. హార్ట్ ఉంది కదా గుండె, గుండెకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయిపోయి అనుకోండి, ఎడమ వైపు కొట్టేద్ది. ఈ పక్షవాతం కలిగిన వాళ్ళు కుడివైపును పనిచేయకపోతే బ్రెయిన్ కొట్టేసినట్టు, ఎడమవైపును పనిచేయకపోతే హార్ట్ కొట్టేసినట్టు. సో కనుక ఇప్పుడు పక్షవాతంతో పడి ఉన్నాడు, పనికి రావలసిన వాడు. శత్రువుతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, చీకటి జీవితాలతో పోరాడాలి. ఈ రోజున దేవుని పిల్లల అంధకార సంబంధమైనటువంటి దురాత్మల సమూహంతో నువ్వు పోరాటం చేయాలి. చేస్తున్నావా లేదా? వీళ్ళ పడి ఉన్నావా? సగం పనిచేద్ది, ఆదివారం పనిచేద్ది భక్తి, ఆదివారం పాటలకు పనిచేద్ది, సాక్ష్యానికి పనిచేద్ది, ఆ తర్వాత పనిచేయదు, చచ్చిపడిపోయింది. దేవుని బిడ్డ, నీ కుటుంబానికి నువ్వు పనికి రావాలి. ఈ రోజున చూడండి, ప్రతి కుటుంబంలో సాతానుడు ఎంటర్ అయిపోయాడు. కారణం ఏమిటంటే, నీవు ఆ సాతానుడిని, ఆ దురాత్మల సమూహాన్ని ఎదిరించగలిగే పోరాట పటిమ నీ దగ్గర లేదు. పోరాడవలసిన నీవే, నీ కుటుంబం కొరకు, నీ పిల్లల కొరకు ప్రార్థించాల్సిన నీవే, పోరాటంలో చేయవలసిన నీవే. దేవుడిచ్చిన సర్వాంగ ఆయుధాలను ధరించి, ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెబుతున్నాడు, సంఘమా సర్వాంగ కవచము ధరించండి, మనకు ఒక పోరాటం ఉంది. దేవునికి స్తోత్రం. తల్లులారా, మీకు ఒక పోరాటం ఉంది. ఎక్కడ పోరాడే స్త్రీలు అసలు కనబడట్లేదు. పోరాటం అనగా ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నువ్వు పోరాడకపోతే సాతానుడు పాతాళము నీ యజమానుడు, నీ పిల్లలను కడకు, నిన్ను వాడు మింగేస్తాడు. అందుకే ఈ రోజున దేవుని పిల్లల తప్పకుండా ఇక్కడ కూర్చున్న మన వ్యక్తిగత జీవితంలో ప్రతి వ్యక్తి ఈ ఆత్మ సంబంధమైన మత్తు నుండి మేల్కొందుముగాక, మేల్కొందుముగాక. ఇప్పటికే మన పిల్లల్ని సగం మింగివేశాడు, ఇప్పటికే మన పిల్లలు రహస్య బ్రతుకులు బ్రతుకుతున్నారు, ఇప్పటికే అనేక కుటుంబాలలో తెలియకుండానే పాపము ఏలుబడి చేస్తుంది, ఇప్పటికే క్రైస్తవ కుటుంబాలలో దేవునిని గురించినటువంటి పరిశుద్ధత లేదు, ఇప్పటికే చాలా కుటుంబాలు అణగిపోతున్నాయి. ఒకవేళ ధనంలో అభివృద్ధి చెందుతుంటే అది క్రైస్తవమేమో అనుకోకు, దేవుడు నన్ను అభివృద్ధి చేస్తున్నాడు అని అనుకోకు. నీకంటే ఎక్కువ ధనం విగ్రహారాధకుల దగ్గర ఉంది. ఒకని ధనం పెరగటం పరలోక రాజ్యానికి మూలం కాదు. నేను పోరాటం చేయాలి. నా దేవుని సన్నిధిలో నేను పెనుగులాడితేనే కానీ నా కుటుంబము క్షేమంగా ఉండదు. నా దేవుని దగ్గర నేను వారిని చేర్చలేను. కనుక అటువంటి ప్రార్థన, ఆ అనుభవం నాకు దయచే ప్రభుని, ఈ రాత్రి నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. లేకపోతే నిష్కారణంగా నీ కుటుంబాన్ని నువ్వు పోగొట్టుకుంటావు, దేవుని ఎదుట తల ఎంచుకుంటావు, కన్నీళ్లు కరుస్తావు. నీ కుటుంబం కొరకు లెక్క అప్పగించవలసిన వ్యక్తివి నీవు. ఓరికి ఇక్కడ పాటలు పాడుకుని భజన చేసుకుంటే అక్కడ సెల్లుబాటు అవుతుంది అని అనుకోకండి. భజన వేరు, పోరాటం వేరు. అందుకే ఆ రాత్రి ఇబ్బోకు రేవు దగ్గర ఓ కథను, అనగా యాకోబు. కారణం ఏమిటో మనందరికీ తెలుసు. పద్దెనిమిదిలో 40 ఇయర్స్ ఉన్నాడు, 40 సంవత్సరాలు ఉన్నాడు.
నలభై సంవత్సరాల్లో ఆస్తి సంపాదించాడు, భార్య పిల్లలు సంపాదించాడు, గుడ్లు కోదలు వెండి బంగారము ఎవ్రీథింగ్, ఈ ప్రపంచాన్ని కొనగలిగేటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు మార్చాడు. కొత్త వస్త్రాలతో ఉన్నవాణ్ణి కుబేరుడిగా మార్చేశాడు. అయితే ఇక్కడ నీ పని అయిపోయింది, నీవు నడువు తండ్రి ఇంటికి అన్నాడు. ఎస్, ఏదో ఒక దినాన్ని మన పని ఇక్కడ అయిపోద్ది, బద్దనరావులో మన శాఖం అయిపోద్ది, మన జీవితం అయిపోద్ది, తండ్రి ఇంటికి మనం వెళ్ళాలి. స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి దైవ జనాంగమా, ఈ కేపి పాలెల్లో ఉన్న క్రైస్తవులారా, ఏదో ఒక దినాన్న మన నివాసాలు, మన కుటుంబాలు, మనకు కలిగిన వ్యాపకమంతా విడిచిపెట్టి దేవుని పిలుపు మేరకు తండ్రి ఇంటికి మనం చేర్చబడాలి. ఈ భూమి నీకు శాశ్వతం కాదు, ఈ భూమి పద్దన రాము, ఈ నివాసాలు పద్దన రాము, పద్దన రాము విడిచిపెట్టి ఆ పరమ కానానులోనికి మనం వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అయితే భార్యను సిద్ధం చేశాడు, భార్యలను సిద్ధం చేశాడు, పనివారిని సిద్ధం చేశాడు, గొర్రెలను సిద్ధం చేశాడు, వెండి బంగారము తనకున్నదంతా తీసుకుని వెళుతున్నాడు. దేవుని ఆజ్ఞ మేరకు, దేవుని వాక్యంలో అతడు తన కుటుంబాన్ని నడిపిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. ఎబ్బోకు రేవు వచ్చింది. ఆ రేవు కాడికి వచ్చేసరికి ఓ దుర్వార్త విన్నాడు, ఓ భయంకరమైన వార్త విన్నాడు, ఓ ప్రాణాపాయ స్థితిలో కలిగిన వార్త విన్నాడు. అదేమిటంటే, యాకోబు నీ అన్నయన యాష వస్తున్నాడు, గడగడావుడికి పోతున్నాడు, తత్తరపడిపోతున్నాడు. అప్పటి వరకు ఉన్న సంతోషం లేదు, దేవుని దర్శనం ఉంది, దైవ వాక్కు ఉంది, వాక్యానుసారమైన నడక నడుస్తున్నాడు, తన కుటుంబాన్ని అంతటినీ తండ్రి ఇంటికి చేరుస్తున్నాడు. ఏ ఒక్క వ్యక్తిని కూడా తప్పిపోకుండా అంత ప్రార్థన, అంత దర్శనము, అంత భారము, అంత ప్రత్యేక జీవితం కలిగినటువంటి యాకోబు దేవుని పిల్లరా తన కుటుంబం అంతటినీ తీసుకుని వెళుతూ వెళుతూ ఉంటుండగా మార్గ మధ్యలో ఒక అపాయకరమైన మాట, నీ అన్నయ్య యాష వస్తున్నాడు, ఇదేమైనా అపాయమా? అన్నీ వస్తే, అన్నీ వస్తే మంచిదేగా? కాదు కాదు, అన్నయ్య నీ తోడ పుట్టినోడు ఎవరో తెలుసా? మరణం, మరణం. 40 ఇయర్స్ బ్యాక్ ఈ యాకోబు మీద ప్రతిజ్ఞ చేశాడు. ఇదిగో రే, నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు, కనుక నిన్ను సంహరిస్తేనే కానీ నిన్ను నిద్రపోనని. అందుకనే ఇప్పుడు యాకోబు తోడబుద్ధినోడే మరణం. అందుకే నేను అంటాను, మరణం ఎవరో కాదు, మన తోబుట్టు. ఇక్కడ కూర్చున్న అందరు తోబుట్టు ఎవరంటే మరణం. చచ్చిపోవాలి, డెఫినెట్గా చనిపోవాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మరణం ఎదురవుతుంది. అతను ఇంచుమించు 300-400 మంది మనుషులను, యోధులను తీసుకుని కత్తులు ఖడ్గాలతో యాకోబును చంపేయాలని వస్తున్నాడు, యాకోబును మధ్యలోనే మట్టు చేయాలని వస్తున్నాడు. దీని ఆత్మీయార్థం ఒక్క నిమిషం చెప్పండి, చెప్పనివ్వండి. 14 నుండి తండ్రి ఇంటికి వెళుతున్నాడు. ఇది ఒక భక్తి ఆధ్యాత్మిక జీవిత యాత్ర. ఆ యాత్ర సంపూర్ణం చేయకుండా మధ్యలోనే యాకోబు జీవితం ముగిసిపోయేటట్టుగా ఉంది. మన జీవితాలు కూడా అంతే. మనము ఈ లోక సంబంధమైన యాత్రను ముగించి తండ్రి ఇంటికి చేరాలి. చేరక మునిపే చాలా మంది మధ్యలో కోల్పోతారు, ఆ తండ్రి నివాసాన్ని కోల్పోతారు, ఆ దేవుని వాగ్దానాన్ని కోల్పోతారు. చారం, చారం, చారవలసిన చోటికి చారం. అందుకనే దేవుని బిడ్డ ఆ చేరవలసిన చోటికి కావలసినటువంటి అర్హతను, ఆ యోగ్యతను ఈ భూమి మీద ఉండగా సమకూర్చటమే ఉద్దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పగవాడై వస్తున్నాడు, ప్రాణం తీసేవాడై వస్తున్నాడు తండ్రి ఇంటికి, ఆ నిత్య జీవానికి, ఆ నిత్య మహిమకు నడిపించడానికి. తన కుటుంబాన్ని తీసుకుని వెళుతూ ఉంటే మార్గ మధ్యలో అతని యాత్ర ఆగిపోయి అతను ఆ తండ్రి ఇంటికి చేరని అనుభవాలు వచ్చేసాయి. అప్పుడు వెంటనే వీళ్ళందరినీ రేవు దాటించేశాడు. భార్యలను, పనివారిని, దాసులను, వెండి బంగారాలు, ఒక గొర్రె పిల్ల కూడా మిగలకుండా అందరినీ ఏరు దాటించి వెనక్కి వచ్చి మరలా ఇతను ఆ ఎబ్బోకు రేవు దగ్గర
ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాయంత్రం అది, ఆ సాయంత్ర కాలం ప్రార్థన చేస్తున్నాడు, దేవా మీరు వెళ్ళమన్నారు, దర్శనం మీది, నేను నీ కుమారుని, నేను వెళ్లే త్రోవలో నువ్వు తోడై ఉంటానని చెప్పావు, ఇదిగో మరణం ఎదురొచ్చింది, నా కుటుంబాన్ని నన్ను చేరవలసిన చోటికి చేరకుండా మధ్యలోనే మా జీవితాలు మా బ్రతుకులు ముగిసిపోతాయేమో, పాతాళంలో మేము పడిపోతామేమో, నా కుటుంబం పాపంలో లోకంలో పడిపోద్దేమో, కనుక దేవా మమ్మల్ని రక్షించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనకు దేవుడు కదిలి అతనున్న కాడికి వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క విషయాన్ని చెప్తాను వినండి, ప్రార్థనా పొరలైనటువంటి స్త్రీలు పురుషులు ఉంటే దేవుని హృదయం కదిలి నువ్వు ఉన్న చోటకే ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా అటువంటి ప్రార్థన చేయగలిగారా? ఎప్పుడైనా దేవుని సన్నిధిని అనుభవించే ప్రార్థన చేయగలిగారా? ఎక్కడ చేస్తాం? మన శరీరమే మనకు విలువ అయిపోతే, మన శరీరమే మనకు టెంపర్ అయిపోయింది అంతే. ఇక దీని ముందు ఎవరు, యేసు ప్రభు కూడా తక్కువే. కారణం ఏంటంటే మనకి మన శరీరం మనకి అమృతం. జాగ్రత్త, దేవుని పిల్లరా చెబుతున్న సంగతి. అయితే విషయం ఏమిటంటే, ఎప్పుడైతే దేవుడు వచ్చాడో, దేవుడు రాగానే పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకుని అంటాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, అయ్యా నన్ను ఆశీర్వదించు. ఇప్పుడు ప్రభు అంటాడు, యాకోబు తెల్లవారిపోతుంది, నేను వెళ్ళాలి. చూడండి, తెల్లవారులు ప్రార్థనలు పెనుగులాడే తల్లులు ఉన్నారా? మీ పిల్లల కోసం, మీ ఆరోగ్యాల కొరకు సాతానుడు దాడి చేయకుండా ఆల్రెడీ ఎదురయ్యాడు, ఆల్రెడీ సిద్ధమయ్యాడు, ఆల్రెడీ సగం దూరం వచ్చాడు, ఆల్రెడీ ఆయుధాలతో నీ కుటుంబాన్ని, నీకున్న బంధు బలగాన్ని సమస్తమును వాడు మింగివేయాలని ఆల్రెడీ బయలుదేరి ఉన్నాడు. సిస్టర్స్, కనపడకుండానే మన కుటుంబాన్ని ఆక్రమించేశాడు, కనపడకుండానే మన పిల్లల్ని వాడు చేపట్టేశాడు. దయచేసి గ్రహించండి, ఆలోచించాలి, మంచి మనస్సు కలిగి ఆలోచించాలి. ఈ రోజున సాతానుడు క్షేమకరమైన పరిశుద్ధమైన ఆలోచించగలిగే మనసులను సాతానుడు ఎత్తుకుపోయి భ్రష్ట మనసుకు క్రైస్తవ్యాన్ని అప్పగించేశాడు. ఓ కథలా, ఇదేదో ఒక హరికథలా? యాకోబు కావాలినేమో, నీ కుటుంబానికి యాకోబు కావాలి. యాకోబు లాంటి కుటుంబాలు రక్షించబడతాయి. నీ పిల్లల్ని రక్షించుకునే బాధ్యత నీది. చూడండి, వాడు పడి ఉన్నాడట, ఈ బాట్లు పడుతున్నాడు. అక్కడ పడి ఉన్నవాడు ఒకడు, ఇక్కడ బాట్లు పడుతున్నాడు. కారణం ఏంటంటే, తండ్రి ఇంటికి నా భార్య వెళ్ళాలి, తండ్రి ఇంటికి నాకు ఉన్నది ఏది కూడా. దేవునికి స్తోత్రం, చెబుదా హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా ప్రార్థిస్తేనే కానీ సాతానుడు తేలికైనాడు కాదు. వాడు చాలా బలవంతుడు, నీకంటే బలవంతుడు, నీ బుద్ధి కంటే బలవంతుడు, నీ బలం కంటే బలవంతుడు, నీ ధనం కంటే, అన్నిటికంటే నీకున్న సమస్తమైన ఆలోచనల కంటే వాడు చాలా బలవంతుడు. అయిపోయాం, ఆల్రెడీ అయిపోయాం, ఎవరికే ఊహాలోకంలో ఉన్నాం అంతే. దేవుని పిల్లరా, అయితే అతడు కుంటుకుంటూ వస్తున్నాడు. దేవుని బిడ్డ కుంటుకుంటూ వచ్చాడు, వచ్చి అందరినీ తీసుకుని వెళ్తున్నాడు. అందరినీ భయం, అంతక్రితం పారిపోయి వెనక్కి వెళ్ళిపోయిన వాడు, అంతక ఎదురు పడగానే ఒకరి తలలు ఒకరి శక్తి కొద్దే ఒకరి తలలు ఒకరు నరుక్కోవాల్సింది. ఎందుకంటే పగ ద్వేషాలతో రగిలిపోతున్నారు. 40 ఇయర్స్ పగ రగిలిపోతుంది ఆశావులో. దేవుని బిడ్డ అందుకే బయలుదేరాడు. వాడు కనబడితే కత్తికి ఒక కండ చొప్పున నరికి వాడి మాంసాన్ని కాకులకి గద్దలకు వేసి వాడి కసి తీర్చుకోవాలని బయలుదేరాడు. అందుకే ఒకవేళ అతడు ఒకటి కొడితే వీడు రెండైనా కొట్టగలడు. కానీ ఇప్పుడు జరిగిన సంగతి ఏమిటో తెలుసా? ప్రార్థనా జీవితంలో ఉన్న అనుభవాలు, ప్రార్థనలో ఎప్పుడైతే తను నలిగిపోయాడో, ప్రార్థనలో ఎప్పుడైతే తన శరీరం నలగొట్టుకున్నాడో, ప్రార్థనలో ఎప్పుడైతే తనను విరగొట్టుకున్నాడో, ప్రార్థనలో ఎప్పుడైతే తన శరీరపు అనుభవాలను దేవుని సన్నిధిలో నలగొట్టుకున్నాడో, ఇప్పుడు కషాయం వాడైన అతని హృదయం నలిగిపోయి మెత్తనిగా మారిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు కష పొడుచుకుని చావ
కావాల్సిన వారు కంటాలు నరుకవాల్సిన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వారిద్దరు ఎదురు పడగా ఒకరి మెడ మీద ఒకరు పడి ముత్తులు 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 పెట్టుకుంటున్నారట దేవుడు చూశారా మరణాన్ని ఎంత ప్రేమగా మార్చేశాడో ప్రార్థన వల్ల స్తోత్రం హల్లెలూయా ఈ రోజున దేవుని పిల్లలారా జాగృతగా గ్రహించాలి క్రైస్తవ జీవితం సరదాగా టైం పాస్ చేసేది కాదు నాకు తెలుసు ఇక్కడ చాలా మంది టైం పాస్ భక్తులు ఉన్నారు